స్వామి మాస శివరాత్రి అంటే ఏంది ఆ రోజు అంటే ప్రతి నెల అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి వస్తుంది కదా ఆ మాస శివరాత్రికి అభిషేకం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఓం నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం మనకు ఆర్షధర్మం ప్రకారం భగవంతుడికి ఫలానా తిథి ఫలానా మాసము ఫలానా వారము ఇష్టమని మనం ఆయా మాసాలు ఆయా తిథులు ఆయా నక్షత్రాలకి విశేషమైన అర్చన పూజ కైంకర్యాలు చేస్తూ ఉంటాం ఉదాహరణకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి నాడు మన సంవత్సరం మొత్తం వచ్చేటువంటి ఏకాదశులలో ఉపవాసం ఆచరించి ముక్కోటి ఏకాదశి నాడు పండగగా చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది చతుర్దశి అనగా అమావాస్య ముందల వచ్చేటి చతుర్దశి దానిని మాస శివరాత్రి అని పిలుస్తూ ఉంటాం ఆ మాస శివరాత్రి ఎందుకు ఇష్టమయ్యా అంటే లింగోద్భవము మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటి చతుర్దశి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయమున పరమశివుడు లింగోద్భవాన్ని ఆవిర్భవించాడు అనగా నిరాకారమైనటువంటి పరమేశ్వరుడు సాకార రూపాన్ని ధరించి అరూప రూపిగా ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి ఆనాడు చతుర్దశి తిథి కనుక ఆ చతుర్దశి తిథి ప్రతి మాసంలో కూడా వస్తుంది కనుక ఆ వచ్చేటి మాస శివరాత్రిగా ఆచరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మాస శివరాత్రి నాడు ఆ పరమశివుడికి 3 సంధ్యలు ఉంటాయి మనందరం కూడా సంధ్యలు అనగానే 3 అనుకుంటూ ఉంటాం ప్రాతసంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య అనుకుంటూ ఉంటాం వీటితో పాటుగా తిర్యక్ సంధ్య అని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉంటుంది ఆ సమయంలోనే పరమశివుడు లింగ రూపాన్ని ధరించి ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు అంటే ఈ పాతాల నుండి పైన బ్రహ్మాండం ఎంతవరకు ఉన్నదో అంతకు మించి ఉన్నదట ఆ లింగం జ్యోతి స్ఫాటిక లింగమౌలి విలస జ్యోతి రూపంలో ఒక స్ఫటికమైనటువంటి లింగం ఆవిర్భవించింది అని శివపురాణం చెబుతూ ఉన్నది అటువంటి పరమశివుడి యొక్క అత్యంత వైభవమైనటువంటి మాస శివరాత్రి ఆ శివరాత్రి నాడు భక్తులు స్వామివారికి అభిషేకాదులు గావించి స్వామివారికి 8 కానీ 11 కానీ 21 కానీ 54 కానీ 108 ప్రదక్షిణాలు ఆచరించి స్వామివారికి అభిషేకం గావించి తదనంతరం తీర్థప్రసాదాలు తీసుకున్నట్టయితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసాన్ని ఆచరించినట్టయితే ఆ స్వామి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాల వలన వారికి ఉన్నటువంటి అనేకమైన దుర్బాధలన్నీ తొలగిపోతాయి అని చెబుతూ ఉంది ఆనాడు భక్తులు ప్రాతకాలం నిద్రలేచి తలస్నానం ఆచరించి ఉపవాసాన్ని ఆచరించి సాయంత్రం వేళ ప్రదోషకాలంలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం ప్రదోషకాలం ఆ సమయమున బ్రహ్మాది దేవతలందరూ కూడా కైలాస పర్వతంలో సుఖాసీనులై ఉంటారయ్యా అని చెబుతూ ఉంది కనుక ఆ ప్రదోషకాలమున ఆ పరమశివుడు దర్శనం గావించినా ఆ పరమశివుడి యొక్క అభిషేకం చేసుకున్నా సరే వారి ఎల్లవేళలా వారికి పరమశివుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి అని చెబుతూ ఉన్నారు శివపురాణం ఆ మాస శివరాత్రి నాడు ప్రతివారు కూడా ఉపవాసం ఆచరించి పరమశివుడి యొక్క దర్శనం చేసుకొని వీలైనంత వరకు స్వామి యొక్క అభిషేకం చేసుకునేటట్టుగా మనం సిద్ధులమై ఆనాడు ఆ స్వామి యొక్క సేవ చేసుకున్నట్టయితే మన జన్మ జన్మల పాపం మొత్తము కూడా
ఒక దూదికొండలో నిప్పురవబడితే ఎలాగైతే దగ్ధమవుతుందో అదేవిధంగా ఈ మాస శివరాత్రి యొక్క ఉపవాస దీక్ష వలన మనం చేసిన పాపపు రాశి మొత్తము దగ్ధమవుతుంది. ఇతిహాసాలు, వేద, ధర్మ, ఉపనిషత్తులు ఉన్నటువంటి అనేకమైన గూఢ రహస్యాలన్నీ మనకు తెలపడం కోసం వారు ఎంతో శ్రమిస్తూ ఆధ్యాత్మికాన్ని, ఈ యొక్క ఆర్షధర్మాన్ని దినదినం ప్రవర్ధమాన చెందటం కోసంగా వారు ఈ ఛానల్ని సృష్టించడం జరిగినది. కనుక ఈ ఛానల్కి ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ భగవంతుడి యొక్క గూఢమైనటువంటి, ఎవరికి తెలియనటువంటి అనేకమైన రహస్యాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓం నమ శివాయ.